మీకు వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పి లో గ్రాండ్ ఓపెనింగ్ April 4th. ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు April 13-14 కండక్ట్ చేసే ETF ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఎడ్యుకేటివ్ వెబినార్ లో పాల్గొని మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. హాయ్, సుందర రామిరెడ్డి ఫ్రమ్ RCB టెక్నాలజీస్. ఈ వీడియో మీరా ఎసెట్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 మొమెంటం క్వాలిటీ 100 ETF లేదా ఇండెక్స్ ఫండ్స్ యొక్క ప్రోగ్రెస్ అనమాట. యాజ్ ఐ ప్రామిస్డ్ మంత్లీ ఒకసారి వీడియో ఉంటుంది దీని మీద, అండ్ రిజల్ట్స్ అప్డేషన్ ఉంటుంది, ఎంత రిటర్న్స్ వచ్చింది, ఎంత డ్రాడౌన్స్ అవుతున్నాయి అని దాని మీద అప్డేషన్ వీడియో ఉంటుంది అన్నాం కదా, అట్లా ఏప్రిల్ మంత్కి ఈ వీడియో అనమాట. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి, కింద కామెంట్ రూపంలో ఇది మా ట్రేడింగ్ అకౌంట్లో కనిపించటం లేదు అంటున్నారు. అండ్ మీరు కనుక స్మాల్ క్యాప్, ఇది ETF లాగా ఉంటే దీని కోడ్ స్మాల్ క్యాప్ అనమాట, కోడ్ నేమే స్మాల్ క్యాప్. ఒకవేళ మీ ట్రేడింగ్ అకౌంట్లో స్మాల్ క్యాప్ అని కనిపించలేకపోతే మీరా ఎసెట్ నిఫ్టీ 250 మొమెంటం క్వాలిటీ 100 అని టైప్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడ రెండు ఫార్మాట్లో నేను చూపిస్తున్నాను, అండర్లైయింగ్ ఎసెట్ ఏమో మిరా ఎసెట్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 మొమెంటం క్వాలిటీ 100 ETF అని దాని పేరు, అన్నది అండర్లైయింగ్ ఎసెట్. సింబల్ ETF యొక్క సింబల్ ఏంటంటే స్మాల్ క్యాప్ అనమాట. మీకు జీరోదాయక లాంటి అకౌంట్లో ఉంటే స్మాల్ క్యాప్ అని కొడితే ఆటోమేటిక్గా ఇది కనిపిస్తుందండి. ఒకవేళ మీ ట్రేడింగ్ అకౌంట్లో ఇది కనిపించలేకపోతుంది అనుకుంటే కనుక పూర్తి నేమ్ మెన్షన్ చేయండి. ఇట్లా లేదు అంటే ఇదే దీన్నే యాజ్ ఇట్ ఈస్గా ఇండెక్స్ ఫండ్ ఫార్మాట్లో కూడా లాంచ్ చేశారండి. అండ్ ఇండెక్స్ ఫండ్స్లో సేమ్ పేరు మిరా ఎసెట్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 మొమెంటం క్వాలిటీ 100 ETF అండ్ ఫండ్ ఆఫ్ ఫండ్ FIF అని టైప్ చేస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇండెక్స్ ఫండ్ రూపంలో ప్రస్తుతానికి లైవ్ మార్కెట్లు ఇది, అండ్ 10.17 rupees ఉంది ఇండెక్స్ ఫండ్ ఒకసారి మ్యాచ్ చేసుకోండి. అంటే నేను స్క్రీన్ షాట్ ఇస్తున్నాను కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. అదే ఇది మనం చూసుకుంటే కనుక ETF కనుక చూసుకుంటే ఇది 46.10 rupees ఉందండి. సో మీరు ట్యాలీ చేసుకోండి మీ దాంట్లో. అండ్ నేను మీకు తెలుసు కదా, నేను 16,000 యూనిట్స్ కొన్నాను ఇనీషియల్గా, అండ్ 40.44 rupees దగ్గర తీసుకున్నాను. ఇప్పుడు లైవ్ మార్కెట్లో ఇది ఆల్మోస్ట్ 46 rupees దగ్గర ఉంది కాబట్టి నాకైతే 13.4% ప్రాఫిట్ వచ్చింది. అనుకుందానికంటే చాలా క్విక్గా వచ్చిందండి. నా ఎక్స్పెక్టేషన్స్ ఇయర్లీ 25%, అండ్ మెజారిటీ అండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ని బీట్ చేయడం అని చెప్పాను కదా. సో యా హ్యాపీ, క్విక్గా వచ్చింది అనుకుందానికంటే ఎక్కువ. అండ్ ఈ మంత్ నేను ఇంకా యావరేజ్ చేయలేదు, ఎవ్రీ మంత్ దీన్ని నేను 30,000 rupees యూనిట్స్ కొనబోతున్నాను. సో మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఒకటి ETF లాగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదా ఇండెక్స్ ఫండ్ లాగా లాంచ్ చేసుకోవచ్చు అనమాట. ఏ ఫార్మాట్ అయినా సరే బాగానే ఉంటుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ప్రైస్లో ఎందుకు తేడా ఉంది ఒకేసారి లాంచ్ చేస్తే అని. అంటే వీళ్ళు ఈ ETF లాంచ్ చేసినప్పుడు దాని ప్రైస్ వీళ్ళు పెట్టిందే, అండ్ 45 rupees దాకా పెట్టారండి లాంచ్ చేసినప్పుడు. ఇండెక్స్ ఫండ్ ఫార్మాట్లో పెట్టినప్పుడేమో 10 rupees పెట్టారనమాట, ఇండెక్స్ ఫండ్కి ఏమో 10 rupees, అండ్ ETF పెట్టినప్పుడు 45 ఇచ్చారు. అందుకని ప్రైస్లో తేడా ఉంటుంది. అదర్వైజ్ రెండు ఒకేసారి ఒకే రోజు లాంచ్ చేసినాయి, రెండు ఒకటే ప్రొడక్ట్స్ అనమాట, మీరు ఏదో తీసుకున్నా పర్వాలేదు. ఓకే, సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 25 CAGR అండి దీంట్లో. అండ్ డిప్ అని బై చేస్తే కనుక మోర్ ఛాన్స్ వస్తుంది. ఇది దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే క్వాలిటీ ఉంది. అంటే క్వాలిటీ అంటే నథింగ్ బట్ ఎర్నింగ్స్ EPS రైజ్ అవటం, సెకండ్ వన్ డెట్ టు ఈక్విటీ రేషియో అంటే అప్పులు తగ్గటం, మూడోది ROE రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎక్కువ ఉంటాం. సో సూపర్ గుడ్ క్వాలిటీ స్మాల్ క్యాప్ దొరుకుతుంది దీంట్లో. అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ సపరేట్గా మనం చేసే పని లేకుండానే. అండ్ కాబట్టి మీరు కనుక క్వాలిటీ స్టాక్స్ స్మాల్ క్యాప్లు కావాలి, బట్ అందులో మొమెంటం కూడా కావాలి అంటే ఇలా మొమెంటం ప్లస్ క్వాలిటీ ఫ్యాక్టర్స్తో దొరికే ఇన్వెస్ట్మెంట్ అండి ఇది, రీసెంట్గా లాంచ్ చేశారు. అంటే దీని మీద ఆల్రెడీ ఇప్పటికే నేను 2-3 videos చేశాను. సో సిన్స్ నేను ఇన్వెస్ట్ చేస్తున్నా కాబట్టి మంత్లీ 30,000 దీంట్లో, అంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్కి ఎవ్రీ మంత్ ఒక వీడియో చేస్తాను కదా, ఆ వీడియోలో పార్ట్గా నేను ఇప్పుడు ఈ మంత్ని అప్డేట్ చేస్తున్నాను. ఈ మంత్గా నేను యావరేజ్ చేయలేదు 30,000కి, కపుల్ ఆఫ్ డేస్లో నేను మళ్ళీ 30,000 వరకు ఇన్వెస్ట్ చేయబోతుంది అనమాట. సో కాబట్టి స్మాల్ క్యాప్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకుంటే కనుక దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ స్మాల్ క్యాప్ ఫండ్ అండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎందులో పెట్టాలి స్మాల్ క్యాప్, అంటే స్మాల్ క్యాప్ చాలా ఉన్నాయి. స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ ఉంది, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఉంది, అంటే స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ ఫండ్ ఉంది, స్మాల్ క్యాప్ 50 ఇండెక్స్ ఫండ్ ఉంది. సో రకరకాల పేర్లతో ఉన్నాయి ఇవన్నీ కూడా. అండ్ అన్నింటిలో నేను కంపేర్ చేసినప్పుడు నాకు బెస్ట్ అనిపించిన ఫండ్ ఇది అనమాట.
దీంట్లో మూమెంట్ అనే ఫ్యాక్టర్ ఉంది కాబట్టి. సో మూమెంట్ అంటే లాస్ట్ 6 మంత్స్ అండ్ 1 ఇయర్ నుంచి రిటర్న్స్ ఎక్కువ ఇచ్చిన స్టాక్ లిస్ట్ అనమాట. అండ్ క్వాలిటీ అంటేనేమో ఈపీఎస్ పెరిగే లిస్ట్ అనమాట. రెండు బోత్ మంచి కాంబినేషన్తో ఉన్నాయండి. సో పడేటప్పుడేమో క్వాలిటీ అడ్డుకుంటూ ఉంటుంది, పెరిగేటప్పుడేమో మూమెంట్ ద్వారా ఎక్కువ డబ్బులు వస్తూ ఉంటాయి. కాబట్టి దీని ద్వారా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, తప్పేం లేదు. అండ్ యా నేను మంత్లీ 5% అనుకున్నాను, 1 మంత్లో ఆల్మోస్ట్ 13.5% వచ్చింది, దట్స్ గ్రేట్. అండ్ ఐ డూ కంటిన్యూ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. మీరు కనుక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేద్దాం అనుకున్నా, అండ్ పొజిషనల్ ట్రేడింగ్ చేద్దాం అనుకున్నా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా, ఒక పర్మనెంట్గా రిటైర్మెంట్ ఫండ్ లాగా ఉన్నా, ఇలా అన్ని రిక్వైర్మెంట్స్కి సూట్ అయ్యి ఒకే ఒక ప్రోడక్ట్ అండి ఇది మీకు సూట్ అవుద్ది. అలాగని చెప్పేసి ఇది మ్యూచువల్ ఫండ్స్కి ఆల్టర్నేటివ్ కాదు. మ్యూచువల్ ఫండ్ అంటే యాక్టివ్ ఫండ్ మేనేజ్మెంట్ కాబట్టి అది తీసుకున్న తర్వాతనే దీనికి ప్రయారిటీ ఇవ్వండి. ఓకే, నేనైతే స్టార్ట్ చేశాను ఇన్వెస్ట్మెంట్, నేను అప్డేట్ చేశాను ఆల్రెడీ అందరికీ. మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తే కనుక ఎస్ ఎంత ఇన్వెస్ట్ చేశారు అండ్ ఎంత రిటర్న్స్ వచ్చింది అనేది అంటే కామెంట్ రూపంలో డ్రాప్ చేయండి, అండ్ మిగతా వాళ్ళకి ఇన్స్పైరేషన్గా ఉంటుంది. రెండోది, ఎనీబడి కెన్ ట్రేడ్కి ఇది కాంపిటీషన్ కదండి, అది ట్రేడింగ్ పర్పస్ మంత్లీ ఒక ట్రేడ్ ఆబ్జెక్ట్ తోటి అంటే ఇయర్లీ 30-40% టార్గెట్తో లాంచ్ చేసింది ఎనీబడి కెన్ ట్రేడ్. బట్ ఇది ఏంటంటే రిటైర్మెంట్ ఫండ్ కోసం అనమాట, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూకి మనం ఉంచుకోవడం కోసం ఇది లాంచ్ చేసింది. ఆ పర్పస్ వేరు, ఈ పర్పస్ వేరు. ఓకే, సో ఇది మాత్రం ఎస్ఐపి రూపంలో కొనుక్కోండి. డెఫినెట్గా ఇండెక్స్ ఫండ్స్ కానీ ETFs కానీ ఇట్స్ గుడ్ ప్రొడక్ట్. ఐ స్ట్రాంగ్ రికమెండ్ ఎనీబడి వాంట్ ఇంట్రెస్టెడ్ స్మాల్ క్యాప్స్ మంచి క్వాలిటీ కావాలి అనుకునే వాళ్ళకి డెఫినెట్గా ఇది బాగుంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు April 13-14 తేదీలో కండక్ట్ చేసే ETF ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఎడ్యుకేటివ్ వెబినార్ లో పాల్గొని మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.